అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే లేచి రిఫ్రిజిరేటర్లో కాఫీ డికాషన్కి వేశానండి. అదేంటండి స్పెషల్గా చెప్తున్నారు మీరు రోజు డికాషన్ వేసుకోరా అని ఎవరన్నా అనుకోవచ్చు. రోజు అంటే ఖాళీగా ఉంటే ఓకే అండి, ఇప్పుడు హడావిడిగా ఉన్నాం కదా, పిల్లలు ఉండి లేదా ఏమన్నా పనులు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు డికాషన్లు కట్టాలి, ఏం వేసుకోమండి. బ్రూ ప్యాకెట్లో కాంటినెంటల్ కాఫీనో నెస్కెఫేనో ఏయో 2 రూపీస్ ఉంటాయి చూడండి, అవి కలిపేసుకుంటాం అనమాట. పిల్లలందరూ అప్స్టైర్లో పడుకున్నారండి, పైన ఈరోజు గెస్ట్ రూమ్లో కూడా పడుకున్నారు. రోజుకు ఒక రూమ్లో వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ పడుకుంటున్నారండి. అర్ధరాత్రి వరకు మేలుకొని కూర్చోవటం, ఉదయమే లేటుగా లెగవటం, భీమవరం వస్తే వీళ్ళ దినచర్య ఇదే అండి. నేను కూడా ఏమీ అబ్జెక్ట్ చేయనండి, ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఎలానో చాకరీ చేసుకోవాలి, పనులు ఉంటాయి తప్పదండి. ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఫోన్లే కంటి నిండా పడుకుంటారు అని చెప్పి నేను లేపనండి. వీళ్ళతో పాటు రాత్రి అంతా మావారు కూడా మేలుకుని కూర్చున్నారు అనుకుంటా, ఆయన కూడా లేవలేదు. ఇక ఉదయమే డికాషన్ వేసుకుని కాఫీ కలుపుకుంటూ పిన్నిగారు వచ్చారు కదా, పిన్నిగారికి ఒక కప్పు కాఫీ ఇచ్చి నేను తాగుదాము అని అనుకుంటున్నానండి. ఇగోండి డికాషను వితిన్ మినిట్స్లో, ఒక 2 మినిట్స్లో డికాషన్ దిగిపోతుంది కదండి. అంటే ఇన్స్టెంట్ పౌడర్ లాగా ఇన్స్టెంట్ కాఫీ అనమాట అండి అది కూడాని. పిన్నిగారు చూసారా అండి, ప్రతిరోజు ఆవిడ కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర శుభ్రం చేసేటప్పుడు దండం పెట్టుకుని, సూర్యభగవానుడికి దండం పెట్టుకుని, తులసమ్మకి దండం పెట్టుకుని, కృష్ణయ్య చిన్న విగ్రహం కనిపించినా దండం పెట్టుకుంటారండి. ఈవిడికి చాలా భక్తి అని అనుకుంటాను. అలానే అంత భక్తిగా చేస్తారండి, ఏదో కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర చీపురితో గబగబా ఊట చేయటం అట్లా చేయరండి. ఒక ప్రత్యేకించి గుడ్డ పెట్టుకుని ఆ క్లాత్ తోటే తులసమ్మ గట్టుని తాబేల్ని అన్నీ కూడా తుడుస్తారనమాట. ఎలా అయినా పెద్దవాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి కదండి. మనం అనుకోండి ఏదో చూసి చూడనట్టుగా చేసేసినట్లుంటుంది, కానీ ఆవిడ చాలా ఓపికగా ప్రతిరోజు ఊడ్చే ముందు కూడా ఒకసారి దండం పెట్టుకుని అప్పుడు తులసమ్మ దగ్గరికి దిగుతారనమాట అండి. నాకు అవన్నీ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సరే కాఫీ కలుపుదామనని ఇన్ని పాలు పోసి డికాషన్ వేశాను, అంతే అండి పాలు విరిగిపోయి నిగ్గి. అంటే ఈ పాలు రాత్రి తెచ్చిన పాలు అనమాట, ఒకవేళ అందుకని ఇరిగిపోయినాయో ఏంటో నాకు తెలియదు, కానీ ఉదయమే పాలు ఇరిగిపోయినాయి అండి. సాధారణంగా పాలు ఇరిగినాయి అని అంటే తెగ బాధపడిపోతూ ఉంటాం కదా, నాకైతే అట్లా ఏమనిపించదండి. పాలు అన్న తర్వాత విరుగుతాయి అంతే కదండి, ఆయిల్ అన్న తర్వాత ఏదో కింద 4 చుక్కలు పడతాయి, వలక్కుండా ఉండదు. దీపం అన్న తర్వాత ఘనం అవ్వకుండా ఉండదు. ఇవన్నీ మనం మన మనసుకి చెప్పేసుకోవాలండి, లేకపోతే వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నామనుకోండి ఆ రోజంతా డిస్టర్బ్డ్గా ఉంటాము. మనం డిస్టర్బ్డ్గా ఉన్నామనుకోండి ఇంట్లో పిల్లలందరూ కూడా డల్లు కొట్టేసేస్తారు. ఏముంది పాలు ఇరిగినయ్యా పక్కన పెట్టి ఇక మా వారిని లేపాను అనమాట, ఏమంటే పాలు ఇరిగిపోయినాయి అని చెప్పి. ఎట్లానో ఆయన లేచిన తర్వాత వెళ్ళి తెస్తారనుకోండి, ఫామ్ హౌస్కి వెళ్ళి తీసుకొస్తారు, ఇంకో లీటర్ ఎక్స్ట్రా తిండి అని చెప్పేశాను అనమాట. ఒక్కోసారి కాఫీ తాగుదాం, ఈవేళ స్ట్రాంగ్గా బాగా కలుపుకుని తాగుదాం కాఫీ అని అనుకున్నప్పుడు ఇలా ఇరిగినాయి అనుకోండి, అబ్బా అని అనిపిస్తుంది కదండి. ఏం లే, ఒక నిమిషం అట్లా అనిపిస్తుంది, మళ్ళీ మన మనసుకు చెప్పుకుంటే ఫ్రీ అయిపోతామండి. అన్నిటికీ మించి చక్కగా స్నానం చేసి వచ్చి పెరట్లో పూసిన 4 పువ్వుల్ని కోసుకొచ్చి పువ్వుల అలంకారం అంతా చేసుకుని ఓ దీపారాధన చేసుకుని దేవుడి ముందు కూర్చున్నామనుకోండి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. మనసులోకి ఎటువంటి పిచ్చి ఆలోచనలు కానీ భయాలు కానీ చెడు ఆలోచనలు కానీ ఏమీ రావండి. పిల్లలందరూ ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఎవరు దిగి కిందికి రాలేదు కదండి. చక్కగా పూజా మందిరంలో ఒక 1.5 గంట సేపు అలా కూర్చుండిపోయానండి. సాధారణంగా పిల్లలు ఉన్నారంటే గప్ప 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 దీపారాధన చేసేసుకుని ఇవతలకు వచ్చేసేస్తాను. ఈరోజు మన పెరట్లో పూసిన మందారాలన్నీ కోసుకొచ్చి అన్ని దేవతా విగ్రహాలకి అలంకరించాను అనమాట అండి. అలానే ఒక కలువ పువ్వు, వైలెట్ కలువలు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఒక కలువ పువ్వు కూడా పూసింది, అది కూడా కోసుకొచ్చి వెంకన్న స్వామికి అలంకరించి పెట్టాను. ఎట్లయినా మన పెరట్లో పువ్వులు కోసి పెట్టుకుంటే ఆ ఆనందమే వేరే అండి అంతే కదా. కానీ మల్లె పువ్వులు అంటూ కూడా వేశానండి, అది ఎక్కువ పూస్తే బాగుండు అని అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయండి మల్లె పువ్వులు. త్వరలోనే అవి కూడా ఎక్కువ పూయాలి అని కోరుకుంటున్నాను. అంతా కూడా భగవంతుని ఇష్టానుసారం జరుగుద్దండి, మన కోరికలు 190 కోరుకుంటాము, అందులో మంచి అనిపించినవి ఆయన నెరవేర్చాలి అనుకున్నాయి ఏదో ఒక టైంలో మనకి నెరవేరుస్తారండి. ఈ పిల్లలు నిద్ర లేచి వచ్చేంతవరకు కూడా నేను అలా పూజా మందిరంలోనే గడుపుతూ ఉంటానండి, ఎందుకంటే
ఇడ్లీలు ఆయన పెట్టేశారు టిఫిన్. మా వారు ఇడ్లీలు పెట్టేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేశారనమాట. పిల్లలు లేచి వచ్చిన తర్వాత ఆవకాయ పచ్చడిని ఈవేళ డబ్బాలోకి మార్చేయాలి అని అనుకుంటున్నానండి, కొంచెం మనం పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా, సంధ్య ఒక డబ్బాలో తీసుకుంటానని అంది. సంధ్యకి రమ్య వద్దని అన్నది. అట్లానే మా వారి స్నేహితులకి కొంచెం కొంచెం డబ్బాల్లో కూడా తీద్దామని అనుకుంటున్నాను. ఈవేళ అంతా ఇవే పనులండి. సభకు నమస్కారం. 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 ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక డ్రమ్ అనిపిస్తుంది కదా, ఇందులో ఏమన్నా చెప్పండి చూద్దాం. నిన్న చూసుంటారు లేవే ఆవకాయ పచ్చడి చూడాలనుకుంటున్నారా? నాకు చూడాలని ఉంది. ముందు గట్టిగా అయిందా అని అన్నావు చూడ, ఎంత ఆయిల్ తేలిందో పైకి, ఇంత ఆయిల్ పచ్చడి తెయ్యాలి ఎక్కువ. కలపాలా? కలుపు ఇంకో పెద్ద కర్రీ తెద్దామా? అక్కర్లేదు సరే, పర్లేదు, ఇద్దరు కలపక్కర్లేదు. దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తుంది? నాకా? నాకు చాలా గుర్తొస్తుంది. నీకేది వచ్చింది చెప్పు ఫస్ట్. వేడి వేడి అన్నాలో తగిలిచ్చి కలుపుతా కలుపుతా. పప్పు వండాను కదా, పప్పు కూడా వేసి వేడి వేడి అన్న వాసనండి. నిన్న కలిపిన వెంటనే కూడా తిన్నాం కదా, చాలా బాగున్నది. ఇవాళ కొంచెం ఉప్పు కారం నాలుగు తెలుస్తూ ఉంది నిన్న, అంటే పులుపు లేదు కదా, పులుపు దిగిన తర్వాత అవన్నీ సరిపోతాయని అర్థమైంది. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతోంది ఇది బాగుంది. స్మెల్ ఒకసారి చూడంగానే మనకి తెలుస్తుంది కదా. మరి డైరెక్షన్ ఎవరు? చేతులు వెయ్యాలా? ముక్కట్టుకో. పచ్చడి చేత్తో కాదు, నువ్వు కూడా అంటే మామా, నువ్వు కూడా మామా అనుకున్నావు అనుకో. మామ కాదు ఆశిష్ విద్యార్థి, మామా ఆశిష్ విద్యార్థి మమ్మ. మామ అన్నదేమో వేరేగా అంటారు కదా ఆయన. ఆ సినిమాలో ఏంటది కుటుంబ శంకర్, దాదా 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 తీసి తీసి తీసే. ఇంకా నాకు ఇప్పుడెప్పుడు అన్నం కనిపిస్తే మీకు పెట్టేద్దామా అని ఉంది. ఎవరేస్తే కింద చుక్కడిద్దో అదే కాదు వాళ్ళు పడుతుంది పడుతుంది పడుతుంది. సాయిబాబా ముగ్గురు మూడు పేర్లు చెప్తున్నాం. పర్లేదు ఎవరి దేవుడు వాళ్ళకే. ఇప్పుడు నేను మూడు మూడు గరిట్లే నా లెక్క ఈ గేమ్ లో. మూడు తప్పెట్లాగా? మూడు తప్పెట్లంటే ఏంటో తెలుసా నీకు? కాదు కాదు, మాకు బందర్లో ఎవరన్నా చనిపోతే డప్పులు పెట్టేవాళ్ళు. ఆ డప్పు వేరే రకం మ్యూజిక్ అనమాట అండి, దాన్ని మూడు తప్పెట్లు అని అనేవాళ్ళు. మరి ఇప్పుడు పెడుతున్నారో లేదో నాకు తెలియదు. మన బందరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మన ఫ్యామిలీలో చెప్పండి, ఎవరన్నా చనిపోతే మూడు తప్పెట్లు పెట్టి ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నారా? ఆ మ్యూజిక్ వేరేగా ఉంటుందండి, అది ఇంకెక్కడా మనం వినం. ఆ మ్యూజిక్ కేవలం చనిపోయినప్పుడు పార్థివ దేహాన్ని తీసుకెళ్లేటప్పుడే మోగిస్తారంట, దాన్ని మూడు తప్పెట్లు అని అంటారు. ఈ పిల్లేమో మూడు తప్పెట్లు అంటే తాకి తాకి తా. Not that one. గోవింద అచ్యుత మధుసూదన మాధవ అంటే వీళ్ళందరూ తినాలని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు తింటా అంటే నేను కూడా పెడతా. మాధవన్ మాధవన్ అని అనుకుంటున్నావా? ఓకే ఆ మాధవన్ ఇదిగో, కమో నీకు కూడా ఓ బాక్స్ పెట్టేదా? నాకొద్దు.
ఎందుకు అత్తయ్య పంపించారు నీకా నీకా ముందే నిన్ను అడగకుండానే నాకు నాకు అంటున్నావు అడిగామనుకో మొత్తం ఓన్లీ ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళండి ఓకే నాకు వద్దు అత్తయ్య పెట్టారు ఈసారి నేను పెట్టా పెట్టా ఇక్కడ పెట్టేసా కదా ఎందుకమ్మా మాకు ఇంత పచ్చడి మేము తిను కింద ఇలా పర్లేదా చాలా ఇలా చాలు ఎక్కువ చాలు ఈసారి మాగా పెట్టా గోంగూర పెట్టండి కరెక్ట్ గా సరిపోయింది ఈ డబ్బా అండ్ వన్ డబ్బా దీనికి ఓకే ఇప్పుడు తిని చూసి అప్పుడు పెట్టేయాలి అక్క ఇప్పుడు ఒక కాల్ వచ్చింది అదేమో డెలివరీ పర్సన్ కాల్లో దగ్గరికి రా చెప్పు ఏం చేయాలి అది కాదు అహాంజనీ గర్భమున కోయిలమ్మ హనుమయ్య పుట్టాడే కోయిలమ్మ ఆకాశ దీపాన కోయిలమ్మ ఎర్ర పండొకటి చూసాడే కోయిలమ్మ మాటికి కోయిలమ్మ మూతి ఆవకాయ పండిందే కోయిలమ్మ నీదే హనుమాను రూపుతోటి కోయిలమ్మ ఏదో ఉంది తర్వాత చాలే దాన్ని తిప్పి పెట్టుకుందాం మంచిది ఒకళ్ళు ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు ఒకళ్ళు ఈ ప్లాట్ఫామ్ అప్పుడు ఒకసారి కూడా అలాగే బయలుదేరాం కదా ఇద్దరం ఒకటే టైము దాని ట్రైన్ 1 అవర్ లేట్ అని దగ్గరికి రావాలి పాప దాష్ అన్న ఎట్లా నీకు చేతిలో అన్నం పెట్టండి షాజీ 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 నువ్వురా ఇదిగో కారం ఉందా ఒక పప్పు వేసుకెళ్ళిపోయా ఉప్పు పడుతుంది మరి అందులో పెట్టేశాం నేను పట్టుకెళ్తామా సర్లే తీసుకెళ్తా ఫోన్లే అమ్మా నేను కూడా తీసుకెళ్తా తీసుకెళ్ళమ్మా బోర్డు అంత ఉంది నీకు వద్దా ఓకే నువ్వుదా ఒరే ఇందులో వెజ్ వాడు ఎవడున్నాడు వెజ్ నువ్వా కొంచమే కదా పప్పు కలిపేస్తాడికి ఇందులోనే కొద్దిగా పప్పు కలిపేసి పెట్టా నువ్వెవరు నువ్వు షాజీ నువ్వే షాజీ వైట్ రైస్ కావాలి షన్నో కలుపుకుంటాను అమ్మా అది ఆపేసి అది ఆపేసి తత్తిపోయారు.